హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. మనంద ఛానల్ వండర్ఫుల్ ఉమెన్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు మా కాన్సెన్ స్టైల్లో వంకాయ పచ్చి పులుసు లేదా పులుసు పచ్చని అలా చేసుకోవాలో చూపిస్తాను. రెండింటికి డిఫరెన్స్ ఏమీ లేదు, వాటర్ని అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవడమే. వంకాయ పచ్చి పులుసు అంటే అందరికీ తెలిసిందే, ఎవరికైనా తెలియకపోయినా ఈ స్టైల్లో ఎప్పుడు చేయకపోయినా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ ఒక పెద్ద తెల్లవంకాయని తీసుకున్నాను. దీనికి తెల్లవంకాయ అయితేనే బాగుంటుందండి. ఇది సుమారుగా 150 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు దీనికి కాల్చి చేస్తాము. వీలైనంత వరకు లేతగా ఉన్న ఇలాంటి పెద్ద వంకాయ తీసుకోండి, బాగుంటుంది. లేకపోతే చిన్న వంకాయలైనా తీసుకోండి, పర్వాలేదు. ముందుగా చింతపండు నానపెట్టుకోవాలి. ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒకసారి దీన్ని కడిగిన తర్వాత ఇందులో ఒక అర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు దీన్ని నానపెట్టుకోండి. చింతపండు నానేలోపు వంకాయను కాల్చుకుందాం. కాల్చే ముందు వంకాయ మొత్తానికి కొంచెం ఆయిల్ రాయండి. ఇలా రాయడం వల్ల కాల్చిన తర్వాత దీని మీద ఉన్న తొక్క ఈజీగా వదిలిచ్చేస్తుంది. అలాగే ఒక సన్నటి పులుతో కానీ ఫోర్క్తో కానీ వంకాయ చుట్టూ అక్కడక్కడ ఈ విధంగా గాట్లు పెట్టుకోండి. లోపల వరకు మనం కాల్చినప్పుడు చక్కగా కుక్ అయిపోతుంది. సో ఇలాంటిది ఏదైనా ఒక స్టాండ్ ఉంటే దాని మీద పెట్టుకుని కాల్చుకోండి. లేదంటే రోటీస్ పొల్ కాస్త కాల్చుకునే గ్రిల్ల స్టాండ్స్ ఉంటాయి కదా, దాని మీదైనా పెట్టుకుని కాల్చుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీని అటు ఇటు తిప్పుతూ ఒక 4-5 నిమిషాలు కాల్చుకోండి. దీనిపైన చెక్కంతా కూడా నల్లగా అయిపోయి నొక్కి చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఉడికిందో లేదో. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకోండి. ఈ విధంగా వంకాయని కాల్చుకోవాలి. ఇప్పుడు దీని మీద ఉన్న తొక్కను తీసుకోవాలి. వేడిగా ఉంటుంది, దీని మీద కొంచెం వాటర్ని చల్లి తీసుకోండి. ఈజీగా వదిలొచ్చేస్తుంది. ఈ విధంగా చెక్కు మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత తొడుమును కూడా కట్ చేసి తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అంతా కూడా ఫోర్క్తోనే మెత్తగా మెదిపేసుకోండి. మెదిపేటప్పుడు లోపల బాగుందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మెదుపుకోండి. దీనికోసం మనం రోల్ కానీ మిక్సీ కానీ ఏమీ వాడక్కర్లేదండి. మరీ మెత్తగా ఉన్న బాగుండదు. కొంచెం కచ్చాపచ్చాగా ఈ విధంగా మెత్తగా దీన్ని ఫోర్క్తోనే అనేసుకుని తీసుకోండి. ఈలోపు మనకి చింతపండు కూడా నానిపోయి ఉంటుంది. దీని అంతా ఒకసారి చేతితో బాగా పిసికేసి దీంట్లోంచి రసం తీసి ఒక వెడల్పాటు మిక్సింగ్ బౌల్లోకి ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బెల్లంని ఇలా సన్నగా తురుముకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి. బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మెదుక్కుని పెట్టుకుని ఉంచుకున్న వంకాయ మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా కొన్ని పచ్చి ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇవి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటాయి. ఇది మరీ గట్టిగా ఉందనిపిస్తే మిగిలిన చింతపండులో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి ఒకసారి పిసికేసి వాటర్ని ఇందులో యాడ్ చేసుకుని కొంచెం పలచం చేసుకోండి. సో వాటర్ని చూసుకుని యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ చొప్పున యాడ్ చేసుకుని తర్వాత 3 వెల్లుల్లిపాయలను కూడా తలగొట్టుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లంని అప్పటికప్పుడు ఇలా కాస్త కచ్చపచ్చ దంచి యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు, 2 కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. లాస్ట్గా కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని అంతా వెంటనే కలిపి పెట్టుకున్న పచ్చి పులుసులోకి యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడండి. ఉప్పు, పులుపు, తీపి, కారం అన్నీ కరెక్ట్గా సరిపోతేనే పచ్చి పులుసు రుచి అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఇక్కడ అన్ని కరెక్ట్గా సరిపోయాయండి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా దీని మీద కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా వంకాయ పచ్చి పులుసుని చేసుకోవచ్చు. దీన్ని ముద్దపప్పు కాంబినేషన్లో తిన్నా కూడా బాగుంటుంది. మీకు నచ్చితే ఈ కాంబినేషన్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి మా స్టైల్లో వంకాయ పచ్చి పులుసుని ఈసారి మీ ఇంట్లో చేసి చూడండి. మీకు బాగా నచ్చుతుంది. మీరు కనుక చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియచేయడం మాత్రం అసలు మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.